కాలు వేసుకొని వారు నడుచుకొని వచ్చేటటువంటి వారి ముఖంలో ధైర్యము ఆనందము చూస్తే నాకు అప్పుడు తెలిసింది, మనిషికి డబ్బులు ఇస్తే చాలు ధైర్యంతో వాడికి కావలసినటువంటి పని వాడు చేసుకోగలిగితే అప్పుడు ఉండేటటువంటి ధైర్యం కన్నా ఈ డబ్బు వీటి వల్ల ఉండదు అనేటటువంటిది గ్రహించాడు. తర్వాత అలాగే ఈ ఈ సంస్థలోనే వారు రెండో రెండో క్యాంపులు మీరు ఇక్కడ పెట్టచ్చు కదా అన్నారు. సంవత్సరాలు వాటి ఇద్దరు ముగ్గురు నా అదృష్టంతో దొరికే వారు ఆ సంవత్సరం ఏదో మా ఫ్రెండ్ వాడికి కాల్ లేదు కదా వాడు కాల్ చేశాడు వాడిని చూడాలనుకునేటటువంటిది నాకు కనిపిస్తున్నది మీరు నడుస్తూ ఉంటే అందులో రాజశేఖర్ కనిపిస్తున్నాడు అనే సంతృప్తి ఎక్కువ ఇవ్వడంతో మా నలుగురు ఐదుగురు పంపించేసరికి ఆయన అన్నాడు మీ ఊళ్ళో క్యాంప్ పెట్టచ్చు కదా. 2000 సంవత్సరంలో మనం మొట్టమొదటిసారి ఇక్కడ క్యాంప్ పెట్టే ఏమైనా వచ్చుద్దా అని అంటే ఇలా క్యాంప్ పెట్టే టయానికి చూస్తే 40 మంది ఉన్నారు. పోయేపా ఇంతమంది ఉన్నారా ఇక్కడ అనుకున్నాం. తర్వాత మళ్ళీ రెండో క్యాంప్ పెట్టాం. మూడోసారి ఆయన అన్నాడు ఇక్కడే ఒక యూనిట్ పెడతామన్నాడు. నీకేమయ్యా నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర తిరుగుదాట్లు ఉన్నాయి కానీ చేసేటటువంటి నైపుణ్యం లేదు నేను ఎట్లా చేయగలను నేను వచ్చేస్తానండి నువ్వు వస్తావు చేస్తావు వెళ్ళిపోతావు నీ మీద ఆధారపడి నేను వెళ్ళిపోతే ఎట్లా ముదిరిద్ది అవదు నేను నేను నమ్మకం లేకపోవడం కాదు ఇదేదో నేర్పడం కాదు. కాల్ తయారు చేస్తున్నాడు కదా పోలీసు అడిగాడు ఎందుకులే మనం కాదనాలి తేడా చూస్తే ఒక చిన్నది ఉంటుంది ఇప్పుడు కూడా ఈ మనిషికి ప్రతి మనిషికి ఉంటుందో లేదో తెలియదు కానీ ఈ మనిషికి ఉన్నది ఏంటి అంటే ఆ కృష్ణ ఆ కృష్ణానది నీరు తాగినటువంటి వ్యక్తి లేకపోతే వచ్చాడు కదా తనకు రెండు కాళ్ళు లేవు కదా పోలే మా జిల్లా నుంచి వచ్చాడు కదా అనేటటువంటి అనుమానంతో 45,000 వేశాడు. అయిపోయింది ఓ 15 రోజుల తర్వాత ఆయన వచ్చాడు. మాదంతా క్రమశిక్షణతో పుట్టుకునేటటువంటి కుటుంబం మా ఇంట్లో పెద్ద ప్రోటోకాల్స్ లాగా ఎవరైనా వస్తే గురువు గారు బాగా ఉన్నారు దాన్ని ఇది ఇది ఒక ఇద్దరు ముగ్గురు దాటి దగ్గర పోయేటటువంటి అది ఆచారమో అనాచారమో తెలియదు కానీ ఆ వ్యవస్థలో బతికినటువంటి వ్యక్తిని. కాబట్టి అలా ఉండేటటువంటి అప్పుడు ఈయన ఒక రోజు సడన్ గా ఉదయాన్నే వచ్చాడు. ఉదయాన్నే వచ్చి సడన్ గా తలుపు కొట్టడం మొదలు పెట్టాడు ఆ గేట్ దగ్గరికి వచ్చి. ఇదంతా కూడా 2003-17 సంవత్సరాల క్రితం జరిగినటువంటి స్టోరీ. గేట్ కొడుతున్నాడు ఎవరా అని చెప్పి బయటకు వచ్చేసరికి పెద్ద తలుపు అడుగుతున్నాడు గురువు గారు గురువు గారు విషయానికి వచ్చేసరికి చాలా కోపం వచ్చింది. నిన్న కాక మొన్న ఒక 10 రోజులు అయింది 45,000 ఇచ్చాం ఈ మనిషి మళ్ళీ ఏం వచ్చాడు ఇంట్రేట్వే పడ్డాడే మళ్ళీ ఇప్పుడు ఏం అడుగుతాడా నీకు పెద్ద కోపంతో నిజాయితీగా వచ్చా వచ్చి ఏం చేయాలని చెప్పి గట్టిగా అవ్వకపోయే పరిస్థితుల్లో గురువు గారు మీకు మీకు మీ దగ్గరికి లారీ వచ్చింది మీరు గమనించారా పొద్దున్న వచ్చాడు అయ్యా లారీ రోడ్డు వస్తే జగన్ మధ్యాహ్నం హైవేనా ప్రతి గారు నా బిజీ వచ్చి ఏంటి అడగడానికి వచ్చాడు ఆ బ్యానర్ హైదరాబాద్ నుంచి వచ్చాడంట అయితే ఏంటంటావు అంటే పిక్క గట్టిగా పిక్కరగా ఇచ్చారు అరిచి ఆయన్ని దగ్గరికి వెళ్ళా ఏదో చేద్దామా అనేటటువంటి కోపంతో అనేసరి నచ్చి గట్టిగా పట్టుకున్నాడు. చాలా పెక్కి మనిషి ఎంత పెక్కి మనిషి అంటే ఆయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు కూడా అప్పుడు ఉండేటటువంటి రాజశేఖర్ రెడ్డి గారు దగ్గర ఒక ఆయన ఉండేవాడు రెండు చేతులు లేకుండా ఉండేటటువంటి జగన్ సాయిబాబు ట్రస్ట్ పెట్టి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టినటువంటి వ్యక్తి కూడా తనతో సమకాలం ఆయన కూడా చేతులు వెయ్యి వారు చేస్తూ వాడు చెబితే మీరు ప్రత్యేకంగా తయారు చేసి ఆ హ్యాండిల్ తయారు చేసి ఇంకా బుక్ అప్రకాశం వెళ్ళినటువంటి కథ పొందినటువంటి మల్లేష్ బాబు అటువంటి వ్యక్తి నా చెయ్యి గట్టిగా పట్టుకొని పట్టుకొని పోయి ఆ మ్యాప్ దగ్గరికి తీసుకొని పోయి చూడండి అన్నారు. ఏం చేసేది నేను మనం ఇంకా పెద్దగా ఇచ్చాను అరిచి ఇక్కడ చెయ్యి ఉదరించుకునే సమయంలో పైకేసి అక్కడ దాని ఏమంటారు ఆ కార్పాలి నెత్తేసరికి చూస్తే మిషన్లు ఉన్నాయి మనకెందుకు అయ్యా మిషన్లా ఆ 45,000 రూపాయలకి ఆయన దగ్గర మా రాజు దగ్గర ఆయన దగ్గర ఉండేటటువంటి 6 తులాలు బంగారం తను తాకట్టు పెట్టి 2 లక్షల రూపాయలు తీసుకొని మొత్తం మెటీరియల్ అంతా కూడా తీసుకుని పెట్టినటువంటి సంస్థ ఈ సంస్థ అటువంటి సంస్థ 2 కాళ్ళు లేవు నేను దండం పెడతాను అనలే ఆ కాలమే దండం పెట్టా క్షమించి నా మనసులో ఇలా అనుకున్నానని నా తల్లి తండ్రి ఇచ్చినటువంటి సంస్కారం అటువంటి విధంగా మొదలు పెట్టినటువంటి ఈ ప్రయాణం ఈరోజు ఆ రోజు మొదలు పెట్టినటువంటి 28 మంది మొట్టమొదట క్యాంపులో 40 మంది తర్వాత 28 మంది ఈ రోజు చూస్తే 75,000 నంబర్లు అని చెప్పి మా అమ్మకి ఎప్పుడైనా చెప్తూ ఉంటే మా అమ్మ అనేది నన్ను ఒక 5 సంవత్సరాల క్రితం ఏమి రాను పొద్దున లేచిన వెంటనే దేవుడు ఏం ఒప్పుకుంటావా ఎవడైనా వస్తే పేషెంట్ అంటే నువ్వు నీ వల్ల నువ్వు తయారు చేస్తున్నావు అని చెప్పి అందరికి యాక్సిడెంట్ కావాలా అలా కాలు పోవాలా నా పని తగ్గించి దేవుడా అని దండం పెట్టు అని చెప్పి చెప్పింది అమ్మ. అప్పటి నుంచి కూడా మీకు తయారు చేసేటటువంటి అంతా కూడా ఈ భూమి ఉందా మా మీ పాతగారు అని అడిగారు. ఆయన ఇక్కడ నిల్చొని మీ భూములు అమ్మడానికి వీలు లేదు అని చెప్పాడు. ఆయన పేరు మీద ఉంటుంది బస్రాజు భూమి చంద్రబాబు గారు ఆయన ఉండేటటువంటి ఆయన ఇక్కడ ఉండేటటువంటి మొత్తం ల్యాండ్స్ ఇంకా మిగిలినటువంటిది ఏదైనా ఉంటే నువ్వు అమ్మబాక ఇదేనా దీనికి నువ్వు చేసేటటువంటి రేపు పొద్దున్న నీ కుటుంబమైనా ఇంకొకరైనా ఇంకొకరైనా ఏదైనా ఉందా నేను ఒక్కటేనండి నేనేమైనా పెళ్లి చట్టం చేసుకోలేదంటే నీకు ఎవరు ఇచ్చారు ఈ అధికారం నీ నాయకు సంపాదించింది నువ్వు అమ్మేది అని చెప్పి ఆయన నాకు గట్టిగా అడిగి నువ్వు ఇంకా అమ్మడం పరిస్థితి లేదు అని చెప్పి 2010 సంవత్సరం నుంచి కూడా
ఇక్కడ చౌదరి గారు అనేటటువంటి ఆయన పరిచయం చేసి ఆయన ద్వారా వచ్చినటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా చెప్పి ఇప్పుడు మేము వేసేటటువంటి దాంట్లో 20%, 30%, 40%, 50% మా చేత నడిపించేటటువంటి వ్యక్తులుగా మమ్మల్ని పరిగెట్టి మా సంస్థనే పరిగెట్టేందుకుగా చేసేటటువంటి విధంగా సుమారు విశాఖపట్నం విజయనగరం జిల్లాలోనే ఉండేటటువంటి సంస్థ ఈ జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి 6 రాష్ట్రాల్లో క్యాంపులు చేశాం. ఛత్తీస్గఢ్ లో మేము 2016 సంవత్సరంలో అప్పుడు ఉండేటటువంటి సీఎం గారి చేతుల మీదుగా సుమారు 122 నక్సలైట్ రిపార్టీస్ కి కాళ్ళు చేతులు వేసినటువంటి మనకు కూడా ఈ సంస్థకి గవర్నర్ అయ్యారు ఆవిడప్పుడు అక్కడ ఎంపీగా ఉన్నారు ఆవిడ చేతుల మీదుగా ఉండేటటువంటి రమణ్ అనేటటువంటి రమణ్ సింగ్ గారు చేతుల మీద ఆయన సీఎం గా ఉండేటప్పుడు ఆయన చేతుల మీదుగా చేసిన కార్యక్రమం. అలాగే మేము పై రాష్ట్రాల్లో చేసేటటువంటి కర్ణాటకలోని అప్పుడు లోకాయుక్తలో ఉండేటటువంటి రంగనాథ్ శెట్టి గారు అనేటటువంటి ఆయన పిలిచి మమ్మల్ని పిలిచి మాకు అక్కడ ఉండేటటువంటి దివ్యాంగులందరినీ కూడా తీర్మని చెప్తే ధర్మస్థల అనేటటువంటి క్షేత్రంలో చేశాం. కర్ణాటకలో సుమారు 100 క్యాంపులు కండక్ట్ చేశాం. తమిళనాడులో మేము సుమారు 40 క్యాంపులు కండక్ట్ చేశాం. ఒరిస్సా పక్కన ఉండేటటువంటి ఒరిస్సాలో సుమారు 60 క్యాంపులు కండక్ట్ చేశాం. తెలంగాణలో ఇంకా 40-50 కండక్ట్ చేశాం. ఇవన్నీ తమకు చెప్పుకోవడానికి రికార్డులు చేశామని కాదు, ఇన్ని చేశామంటే ఇదంతా చేయడానికి ఉండేటటువంటి నా తల్లి తండ్రి నా మీద ఉండేటటువంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళతో పాటు నాకు ఉండేటటువంటి టీమ్ వర్క్ మా పొరుగు వాళ్ళందరూ ఉన్నారు రవి ఆనంద్ ఇంకా ఉండేటటువంటి సుజాత సుమతి వీళ్ళందరూ ఉన్నారు. తల్లిత అనేటటువంటి అమ్మాయి అక్కడ ఒక చెయ్యి లేకుండా ఉంటుంది ఆ పాప ఆ పాప ఇక్కడ ఉండేటటువంటి వాడు నాయుడు అని కూడా తను చూసే అక్కడ దైవంలో ఉండేటటువంటి నాయుడు వాడికి ఆస్తి ఈ హాల్ ఎవరిది అంటే నాది అంటాడు. ఇక్కడ ఒక్క చిన్న తొట్టు కూడా పడకుండా చూసుకుంటాడు. అంటే ఇదంతా కూడా జగదీష్ బాబు మీద వాడు ఉండే నేను ఇచ్చేటటువంటి జీతం మీద కాదండి, నా మీద ప్రేమ. నాయుడు 2 ఎకరాలు, 4 కొడుకులు, ఒక కొడుకు మెడ్రాస్లో ఉన్నాడు, ఇంకొక కొడుకు ఇక్కడ చిత్తూరులో పనిచేసుకున్నాడు, ఒక్కొక్కడికి 25-30 కేసు వేడు. వాళ్ళ రోజు నాకు అట్లీస్ట్ నెలకు ఒకసారి ఫోన్ చేస్తాను, నాయన ఎలా ఉన్నాడండి, మా దగ్గర ఉండమన్నా కూడా ఉండడు, మీ దగ్గరికి వచ్చేస్తుంటాడు ఎందుకు, మాకు కూడా 4 ఎకరాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటూ ఉంటారు. ఇదంతా కూడా మనం ఇచ్చేటటువంటి ఈ 70,000 బెనిఫిషియరీస్ కూడా ఒక్కసారి మాత్రమే వాళ్ళు నాకు బెనిఫిట్స్ తీశాను. మొట్టమొదటి వచ్చినప్పుడు మాత్రమే నిన్న కడప నుంచి వచ్చేటటువంటి వ్యక్తి ఎలాగైతే మొట్టమొదటి సర్వేసేమో ఆ రోజు మాత్రమే నేను ఆయనకి ఏదో ఒక చిన్న భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చి ఉంటాడు ఆయన ఒక కాల్ వేసేటటువంటి భాగ్య. తర్వాత ఇక్కడ ధనాల చిన్నయ్య అని ఉంటాడు, అక్కడ ఆ ధనాల చిన్నయ్యతో పాటు ఇంకొక ఆయన గంగులు అనేటటువంటి వ్యక్తి ఉంటాడు. అక్కడ చిన్నయ్య ఒకసారి నుంచి ఒక గంగులు ఒకసారి నుంచి వాడు వెళ్తారు. వారికి సుమారు ఇక్కడి నుంచి 150 కిలోమీటర్ల దూరం అండి. వారిద్దరికంతా కూడా కేక్ అని పెట్టుకున్నాం, కేక్ కట్ చేయాలని చెప్పి మాకు ఆ 2 కార్లు నలేజ్ బాబు లేవు, ఆయన కేక్ పెట్టాం రెడీ చేసామంతా. ఆయనకి ఎంతో కోపం, లేదా నేను ఏదో పురాణాల్లో వాటిలో చదివాను ఆయన ఎవరితో మునికి చాలా కోపం ఉంటుంది అనేటటువంటి దూర్వాసులు అని ఆయన కన్నా డబల్ ఉంటుంది. ఇది ఎవరైనా తగిలిపోతే చాలు మొత్తం మామూలుగా తగలదు ఆయన భాషలో ఆయన చెప్తారు. అంత కోపం ఉండేటటువంటి ఆయన నాకు ఆయన కన్నా ఎక్కువ కోపం. ఇదంతా కూడా కోపం చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టుకుంటే బాగుంటుంది అనిపించేది ఆ టైంలో. భగవంతుడు మెల్లిమెల్లిగా మమ్మల్ని నన్ను మనుషులు చేసేది అనిపిస్తుంది. ఇంకా తెలియదు, ఇంకా పాపం ఉందేమో తెలియదు, కానీ కాస్త ఇప్పుడు పర్వాలేదు నా అందరూ నాకు అనిపిస్తుంది. బయట ప్రపంచానికి తెలియదు నన్ను వాళ్ళు ఎలా అనుకుంటున్నారు. అటువంటి రోజు ఆ రోజు జూన్ 5వ తారీఖు 2012 సంవత్సరంలో మేమంతా హడావిడిగా ఏదో కేక్ అది పెట్టుకొని కూర్చుంటే వాళ్ళంతా కూడా కూర్చున్నారు. ఇలాగే ఇదేమి దేవుడు ఒక చిన్న టెంట్ వేసుకొని కూర్చున్నాం కేక్ అది కట్ చేయడానికి. బయట పెట్టుకొచ్చాడు బాబు బాబు అని చెప్పి పక్క నుంచి తన అంత లెక్కర్స్ కూడా మాకు రెండు చేతులు లేదు ఇలాగ ఇలాగ అంటున్నాడు. ఎందుకు ఒకసారి చిరాకన్నా తర్వాత నలేశ్వర్ దగ్గరికి వెళ్ళి రెండు చేతులతో అంటున్నాడు. ఆయన కూడా చిరాక అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే బాగా ఫుల్గా మామూలు కాదండి, వాడు నాకు తెలిసి ఒక 2-3 ఎవరైతే కళ్ళకి నీరు రాకుండా కానీ అది చెప్పడానికి వాడు ఒక 11 రూపాయలు వాడే జంక్షన్ ద పీపుల్ షుడ్ నో వాట్ ఈస్ ఫ్రస్ట్రేషన్. ఇట్ ఈస్ నాట్ విత్ మనీ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ ఓన్లీ విత్ ది మియర్ ఎక్స్ప్రెషన్స్ మియర్ అఫెక్షన్స్. జనాలు ఇచ్చినటువంటి మా మీద ఉండేటటువంటి ప్రేమ, మా మీద చూపించినటువంటి ప్రేమ మాత్రమే మాకు 2 కాళ్ళు తీసేటటువంటి విధంగా నడిపిస్తున్నారు. ఇంత ప్రేమని తీసుకునేటటువంటి మాకు మీ ఎన్నో అవార్డులు రివార్డులు ఇంకొన్నో ఎన్నో ఎన్నో మంది మా మీద ఆర్కే యాక్ట్ వేస్తుంటారు. వాటన్నిటికీ మేము అంతా చెప్పేటట్టు బాధ వేస్తుంటుంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే గర్వంగా అనిపిస్తుంది, అలాంటి పెద్దలు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసేటప్పుడు వీటికి నిజాయితీగా ఉన్నాం అనేటటువంటిది కూడా తెలుస్తుంటాం.
కాబట్టి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఎస్ఏఎల్పిజి సౌత్ ఏషియా ఎల్పిజి అనేటటువంటి కార్యక్రమం వారు స్పాన్సర్ చేస్తామన్నారు. వారు ఆఫీషియల్స్ ని వాళ్ళే నమ్మకం, కానీ అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేనటువంటి పరిస్థితి, తాము బయలుదేరేటటువంటి సమయానికి వారికి ఏదో పని తగిందన్నారు. కొండలరావు గారు అనేటటువంటి వ్యక్తి, ఆయన దగ్గర ప్రత్యేకంగా ముందుగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టే ముందు అక్కడ ఉండేటటువంటి మా నాయుడు నాయుడనే ఒక సార్కి నాయుడు నాయుడు ఎక్కడ ఉన్నాడు పని చేయటం లేదు. అలాగా వాడు ఎస్ ఈస్ గివింగ్ హిస్ లైఫ్. ధన్యవాదాలు సార్. ఇంకా ఈ దూషణలో మనం ఉన్నామా? ఇంకా ఈ శరీరాన్ని వేరే లేకపోతే ఇంకొకటి చూసేటటువంటి సమాజంలో ఉన్నామా? మానవత్వం అనేటటువంటి సమాజం ఎప్పుడైనా లేదు అనేటటువంటి పరిస్థితుల్లో తమలాంటి పెద్దలు లేకపోతే ఇంకొకరు వచ్చి ఉన్నది అని చెప్పి దానిని తట్టి లేపేటటువంటి పరిస్థితి అప్పుడప్పుడు కదులుతూ ఉంటుంది సార్. కానీ ఇప్పుడు కూడా ఆ సమాజంలోనే ఉంటూ ఉంటుంది. ఇంకా నువ్వు వేరేగా ఉండు, నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు ఇది నువ్వు అది అని. ఆ పాప వాళ్ళ నాన్నగారికి ముగ్గురు కూతుర్లండి. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి కొడుకు, వాళ్ళ చెల్లికి తనే దగ్గర ఉండి పెళ్లి చేసిందండి. ఇక్కడ దగ్గర ఉండేటటువంటి ఒక గ్రామం రామారావు, హరిక్రస్ రామారావు గార్లెంట్ మై మెంటర్. ఈయన మాకు మెంటర్ అండి, పంచుతుంటాడు ఆయన ట్రాన్స్ఫార్మర్ గా. సో ఐఎమ్ ఇండెప్టెడ్ టు హిమ్ ఫర్ వాట్ ఎవర్ ద వైబ్రేషన్స్ దట్ వాట్ హీ హస్ గివెన్ టు మీ. ఇఫ్ నాట్ ఎవడో నా తల్లి తండ్రి లేకపోతే ఇటువంటి పెద్దలు తమలాంటి పెద్దలు నాకు ఇవ్వకపోతే ఐ వుడ్ హావ్ జాయిన్డ్ ఇన్ సమ్ గ్రూప్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం. ఐ వుడ్ హావ్ గాన్ బికాజ్ ఆఫ్ మై ఎమోషనల్ థాట్స్. ఐ వుడ్ హావ్ గాన్ సార్. ఐ హావ్ ఆల్రెడీ గాన్. నేను అస్సాం లో 2 ఇయర్స్ వేరే రకంగా ఇవ్వకపోతే మళ్ళీ మా నాయన ఆర్మీ కూడా తీసుకుని వచ్చి ఉంటాను. సో అనే చిత్రాన్ని ఎందుకంటే దట్ ఈస్ ద బాయిలింగ్ టెంపరేచర్ ఆఫ్ మై. అటువంటి దాన్ని కాస్త కొంచెం పెద్ద స్థాయికి తీసుకొచ్చినటువంటి మహాత్ముడు నా సోదరుడు, నా గురువు, నా మిత్రుడు అన్ని కూడా ఆయనే. ఆయనకి రామారావు ఇంకొక కాలిపోయిన తర్వాత 6 నెలలు పాటు వాళ్ళ మై బ్రెడ్ అండ్ బటర్ వాట్ మై పేరెంట్స్ హావ్ గివెన్ ఇస్ నాట్ ద ఫుడ్ దట్ వాట్ ఐ యామ్ ఈటింగ్. నేను ఎప్పుడో రేపే మాకు చూసేటటువంటి నా ఫ్యూచర్ వీళ్ళల్లో చూస్తున్నాను. వీళ్ళంతా ఇక్కడే పడిపోతున్నాను. ఇలా చేశాడంటే అంటే నీ ఇల్లు రా ఇది, నేను కిందట నిన్న మొన్నో నీ అన్నయ్యని నీ తమ్ముడిని నువ్వు ఇక్కడే ఉండిపోవాలి, ఇక్కడే వీడు పని చేసుకుంటాడు. దేర్ ఆర్ వర్కింగ్ హియర్. వాళ్ళే కొట్టినే తింటం లేదు సార్. ప్రతి నిమిషము రాత్రికి మామూలుగా నేను 600 రూపాయలు ఇచ్చేటటువంటి వ్యక్తి ప్యాంటు షర్ట్ వేసుకుని టిక్టాక్ లో వచ్చి రాత్రి పొద్దున 10 గంటలకు వస్తాడు, సాయంకాలం 5 గంటలకు వెళ్ళిపోయేటప్పుడు 600 రూపాయలు అడుగుతాడు. వీడు నెల మొత్తం పనిచేస్తాడు, నేను ఇప్పుడు వేస్తే అప్పుడే జీతం తీసుకుంటాడు, ఎంత వేసేరా అని కూడా అడగడు. వీడికి ఎన్ని చేస్తే నా జన్మలు నేను వీళ్ళందరికీ రుణం తీసుకుంటాను. వేసేటటువంటి ప్రతి స్టెప్ కూడా వీరి ఒక అండదండలేదు. రవి అనే ఒక కుర్రాడు ఉంటాడు, అందరు కూడా తగ్గవాడు, అందరూ కేజీ తింటేవాడు, కేజీ చేరేవాడు. తమను ఇన్వైట్ చేయడానికి వచ్చినటువంటి రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే వాడి భార్య వాడి పిల్లలు పక్కన ఉన్నప్పుడు ఆలోచించు. ఇన్ ద కోవిడ్ టైమ్ హీ హస్ గివెన్ ఫర్ 400 పోలీస్ పీపుల్ వి హావ్ గివెన్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ వి షుడ్ టేక్ టీ. రాత్రి 12 గంటలకి మా సీఏ గారు పర్మిషన్ ఇచ్చేవారు కదా శ్రీ అంటే మీరు అంటున్నారు కదా ఐపీఎస్ డిఐజీ ఆఫ్ పోలీస్ అలాగే డిఐఎస్పి గారికి అలాగే గురుదేవాభవ అన్న పదాన్ని విన్నాము. కానీ గురుదేవో భవాన పదాన్ని అర్థాన్ని అందరికీ అందిస్తున్నటువంటి శ్రీ జగదీశ్వర్ గారికి అలాగే ఈ సంస్థకి నన్ను పరిచయం చేసిన నా అప్పు కుమార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. దివ్యాంగులందరికీ ఇక్కడ ఏదో ఆర్టిఫిషియల్ క్యాంప్ అన్నారు, ఇది నిజానికి కృత్రిమ అవయవ క్యాంపులా లేదు సార్. ఇక్కడికి వచ్చి వారి ప్రోత్సాహం, వారి ఉత్సాహం, వారిని వారు తీసుకుంటున్నటువంటి పేరు చూసిన తర్వాత ఒక ఆత్మవిశ్వాసాన్ని అందిస్తున్నారు. నాట్ జస్ట్ ఆర్టిఫిషియల్, రియల్లీ ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్. హృదయపూర్వకంగా వారు అందరికీ ఇంత గొప్ప సేవలు అందిస్తున్నందుకు నేను మా సంస్థ తరఫున, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ తరఫున, బిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ తరఫున, ఇందాక మన డిఎస్పి గారు చెప్పినట్లు ఈ పంచేంద్రియాలకు అతి ముఖ్యమైనటువంటి బాహ్యేంద్రియాలు లేనప్పుడు వారి జీవితానికి ఒక స్ఫూర్తి కార్యమైనటువంటి ప్రోత్సాహం ఎక్కడ దొరుకుతుందో తెలియదు. వారు చెప్పినట్లు ఎప్పుడో విన్నాము ప్రాతృకాశ పరిషత్తు ఒక సంస్థ మాత్రమే ఇటువంటి పనులు ఎక్కడో చేస్తుంది. నిజానికి వారికి దీటుగా మన ప్రాంతంలో ఉత్తరాంధ్రలో ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నందుకు
మీ అందరికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మా సంస్థ తరపున మా మీడియా లిమిటెడ్ తరపున ఎల్లప్పుడూ మీకు అండదండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా ట్రస్ట్ యాజమాన్యం दादापूर्ण सर्वीसूर्ण इंस्पेक्शन इलास्था మన దీంతో మాట్లాడుకుంటే జనానికి నవ్వస్తూ ఉంటుంది. అందుకనే బయట ప్రపంచాలు మనం తక్కువగా చూస్తూ ఉంటాయి. కారణం ఏమిటంటే నీతులు ఎక్కువ మాట్లాడతారు, ఆచరణ మాత్రం తక్కువగా ఉండేటువంటి దేశం భారతదేశం. మన దేశంలో ఉండదు. మనకు అమెరికన్ కానీ యూరోపియన్ కానీ ఆస్ట్రేలియన్ కానీ ఏది చెబుతాడో వాళ్ళు పాటిస్తాడు. మన దేశంలో దౌర్భాగ్యం ఏమిటంటే ఏది చెబుతామో అది పాటిస్తాడు. ఆ దైత్యం మన దేశంలోనే ఇప్పుడు. సో ఇలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే మన దేశం మన సమాజం ఏ పరిస్థితుల్లో ఉందో, ఎలాంటి సోషియో ఎకనామిక్ కండిషన్స్ లో ఉందో మనందరికీ అవగాహన అవసరం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడే రెండు తరాల క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంత భూమి కొనుక్కుని ఇక్కడ ఉండి ఎంటెక్ ఐఐటీలో చేసి అందరూ తెలుసుకోవాలనుకుంటే దాదాపుగా ఒక 4-5 లక్షలు నెలకు 4-5 లక్షలు సంపాదించి ఉద్యోగం इलास्थित పుట్టపర్తి సాయిబాబా గారు దానికన్నా నేను కూడా పుట్టపర్తి సాయిబాబా దగ్గరికి వెళ్ళినప్పుడు నమస్కారం పెట్టేవాడిని. కారణం ఇఫ్ సర్వీస్ ఈస్ గాడ్ హి ఇస్ గాడ్ అనేటువంటి నమ్మకం. శరీరా దైవం అయితే ఆయన దైవ స్వరూపుడు. కాబట్టి శరీర దైవం అంటే ఈయన కూడా దైవ స్వరూపుడు. దైవ శక్తి ఏదైతే ఉందో దేవుడు శివుడు విష్ణువు బ్రహ్మ యేసుక్రీస్తు బుద్ధుడు వల్ల ఇలా రకరకాల రూపాలుగా మనం పెట్టుకుంటాం. కానీ అందరిలో ఉండేటువంటి ఈశ్వరతత్వం ఒకటే, ఒక్కరే దేవుడు. ఆ దైవ శక్తి
मन अंदर मन अंदर नीनी सारू इला प्रभाव चुनाव व्यक्त द्वारा आईवशक्ति अंदर सहायता आ दैव शक्ति की शिस्स नमस्कार అవినీతిని పెంచి ప్రోత్సహించేవాడు విగ్రహం దుర్మార్గాన్ని సహిస్తూ కూర్చునేవాడు విగ్రహం అంతేగాని మీరెవరూ కూడా విగ్రహాలున్నారు మీరు కేవలం కుటుంబస్థితులు కేవలం ఈ కారు పోయింది లేకుంటే చీగిపోయింది దానికి ఏర్పాటు ఇక్కడ మళ్ళీ దైవశక్తి ద్వారా ప్రేరణ పొందినటువంటి వ్యక్తి మీ అందరికీ కూడా సహాయం చేస్తున్నాడు ఇది ఇలా పరంపరగా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ మా ద్వారా ఏమైనా సహాయం చేయగలిగితే तपन सहायता 10 మందికి తెలియాలి